ఈ లాకెట్ నీ దగ్గరే ఉంది. అంటే ఈ లాకెట్ మీ నాన్నది కదా? మీ నాన్నకి ఈ లాకెట్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చామమ్మా. మీ నాన్న ఎక్కడా? అది నాన్న. ఆయన ఊర్లో లేరండి, ఏదో పని మీద బయటకు వెళ్ళారు. పాపా ఒక నిమిషం నువ్వు పక్కకి వెళ్ళమ్మా, మీ అమ్మతో కొంచెం మాట్లాడాలి. చూడండి, పాప ముందు వాళ్ళ నాన్న గురించి మాట్లాడటం బాగోదని చెప్పలేదు. నిజానికి ఏం జరిగిందంటే మీ ఆయన నా దగ్గర నుంచి 10 లక్షలు కాజేశాడమ్మా. అది కూడా మా ఆఫీస్కి సంబంధించిన డబ్బు. ఇప్పుడు ఆ నింద నా మీద పడింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. నా ఉద్యోగం పోతుంది, మా ఫ్యామిలీ పరువు పోతుంది. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ ఆయన ఎక్కడున్నారో చెప్పండి. ఆ 10 లక్షలు పేద విద్యార్థుల కోసం ఉపయోగించేది. మీ అమ్మాయి లాంటి ఎంతో మందికి చదువు చెప్పేందుకు ఆ డబ్బే ఆధారం. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం ఏనని చెప్పండి. బ్రతిమిలాడుకుంటారండి రాధ గారు. చూడమ్మా, న్యాయం చేసింది చాలా పెద్ద నేరం. దానివల్ల అమాయకురాలైన ఆడపిల్ల జీవితం బలైపోతుంది. మీ అమ్మాయిని కాపాడి మీకు దక్కేలా చేసినందుకైనా తనకి నిజం చెప్పండి. పరువుగా బ్రతుకుతున్నాం, మా మీద నింద వేయకండి. నిజంగా మా ఆయన ఊర్లో లేరు, 10 రోజుల క్రితం వెళ్లారు. ఎప్పుడొస్తారో తెలీదు. ఆ దొంగతనానికి మా ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఆపమ్మా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? పాప చెప్పినట్టుగా ఆ హాఫ్ లాకెట్ మీ ఆయనదే కదా. దొంగతనం జరిగిన ప్లేస్ లో దొరికింది. అది పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఎంక్వైరీ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసి మీ భర్తని దోషిగా నిర్ణయిస్తారు. అప్పుడు మీ పరువు పోదా? అదే మాకు నిజం చెప్పి ఆ డబ్బు మాకు తిరిగిచ్చేస్తే మీ ఆయన క్షమించి వదిలేమని చెప్తాం. చెప్పు. చెప్పు. మనోహర్ గారు, అలా ఎలా వదిలేస్తారండి? ఏడిస్తే జాలిపడి వదిలేస్తారా? మీకు వాళ్ళ కన్నీళ్లు కనిపిస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో నిస్సహాయత కనిపిస్తుంది. అయినా తప్పు చేసింది తన భర్త అయితే వీళ్ళని నిలదీసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. పదండి. మరి మీ సంగతి ఏంటండి? ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. పదండి, వద్దాం. ఎక్కడ దాక్కుంటావు? రా రా, బయటికి రా. సార్ 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 సార్, ఆడపిల్ల దగ్గర డబ్బులు కొట్టేస్తావా? నీ వల్ల ఎన్ని మాటలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో తెలుసా? సార్
డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. చేయకండి. నాకు తెలుసు ఎక్కడ ఉందో. నాకు తెలుసు. నేను తీసుకొస్తాను. తీసుకురా. చెప్పరా ఎవరు చేపించారో చెప్పు. ఇదిగోండి ఇదిగోండి మీ డబ్బు. మా ఆయన్ని ఏం చేయకండి. ఇదిగోండి. రాజుగారు చెక్ చేయండి. మీ డబ్బు మీకు ఇచ్చేసాం కదా, ఆయన వదిలేసేయండి. ఆయనకి ఏమైనా అయితే నేను నా బిడ్డ అనాథలైపోతాం. మీకు పుణ్యం ఉంటుంది, ఆయన వదిలేసే బాబు. చిన్నపిల్ల మోహన్ చూసి వదిలేస్తున్నాను. మీ ఆయన్ని మా చేతులతో కాదు, పోలీసులకు అప్పచెప్తాను. వాళ్ళే తేలుస్తారు. మనోహర్ గారు అతను వదిలేసేయండి. ఏమంటున్నారండి మీరు? మనకు పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి. అతను వదిలేసేయండి. ఇతను జైలుకి వెళ్తే రేపు సమాజం అతని భార్యని పిల్లని హింసించి చంపేస్తుంది. అది జైలు శిక్ష కంటే కఠినం. చూడరా, నువ్వెంత చేసినా తను నీ గురించి నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది. అదిరా తన గొప్పతనం. మీరు మీ అమ్మాయి కోసమే తనకి మంచి జీవితం ఇవ్వాలని ఇలా చేసుండొచ్చు, కానీ మోసంతో అవినీతితో మీరిచ్చే సంపద తనకెప్పటికెన్ని శాపమే అవుతుంది. మీరు నిజాయితీగా మంచితనంతో సంపాదించే రూపాయి అయినా సరే తనకి రక్ష అవుతుంది. మీ మంచితనమే పిల్లలకు ఆశీర్వాదాల రూపంలో దొరుకుతాయి. గుర్తుంచుకోండి. పదండి వెళ్దాం. వాళ్ళకిచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోయింది వదిన. ఇంకా వాళ్ళు వస్తారని ప్రూవ్ చేసుకుంటారని ఎదురు చూడడం వేస్ట్. నాకు తెలిసి వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోయి ఉంటారు కూడా. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే వెతికి తీసుకొచ్చి పడేస్తారు. తొందరపడకు శేషు, వాళ్ళకిచ్చిన టైంలో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, చూద్దాం. పైగా దొంగ ఎవరో తెలిసిందని చెప్పి అక్కడికే వెళ్ళారు కదా, రానివ్వు. ఏంటి చూసేది, ఈ అరగంటలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయంటే. అదిగో రాధా మనోహర్ వచ్చేశారు. మేడం. ఏంటమ్మా రాధా, ఎక్కడికి వెళ్ళారు? ఎందుకింత ఆలస్యమైంది? నా దగ్గర నుండి డబ్బులు కొట్టాల్సిన వాళ్ళు ఎవరో తెలిసిందని చెప్పాను కదా మేడం, అతనింటికే వెళ్ళా. మేమనుకున్నట్టే డబ్బు అతనింట్లోనే దొరికింది. ఇదిగోండి శేష్ గారు, పోయిందనుకున్న డబ్బు మొత్తం అలాగే ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకోండి సార్. ఇప్పటికైనా అనవసరమైన నింద వేసినందుకు రాధకి సారీ చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారండి? మీరు కామెడీ చేస్తున్నారు కదా అందుకు. శేషు గారు, లేకపోతే ఏంటయ్యా, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే తను దొంగతనం చేయలేదు అని ఎలా నమ్మాలి? ఏమో తనే దాచేసి ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటోందని దాచిన సొమ్ము తీసుకొచ్చుండొచ్చు కదా. దీన్ని కవర్ చేయడం అంటారు, నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం కాదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు శేష్ గారు. ఎవరైనా విషయాన్ని ఇలాగే అర్థం చేసుకుంటారమ్మా. ఇక్కడ అందరి మైండ్లో ఇదే రన్ అవుతుంది. నేను బయటకు చెప్పాను అంతే. చూడండి, రాధ ఏ తప్పు చేయలేదు. ఈ డబ్బు దొంగిలించిన అతనింటికి వెళ్ళి తీసుకొచ్చాం. దానికి సాక్ష్యం ఏంటి? అసలు ఎక్కడైనా దొంగ దొరికితే అరెస్టు చేయించి పోలీసులకు అప్పగించి డబ్బులు తీసుకుంటారు. కానీ మీరు దొంగను వదిలేసి డబ్బులు మాత్రం తీసుకొచ్చారేంటి? జాలిపడ్డారా?
లేక లేని దొంగని ఎలా తీసుకురావాలా అని వదిలేశారా? శేషు గారు, అరుపులు కాదమ్మా, ఆధారాలు కావాలి. శేషు, నేను మాట్లాడతా నాగు. రాధా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ దొంగతనం చేసిన వ్యక్తి దొరికినప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయించలేదు? డబ్బుతో పాటు అతన్ని కూడా నలుగురు ముందు తీసుకొచ్చి నిలబెట్టాల్సింది కదా. అప్పుడే నీ నిజాయితీని ఎవరూ క్వశ్చన్ చేయరు. బహుశా ఆ దొంగ వీళ్ళ నుంచి తప్పించుకున్నాడేమో. తప్పించుకునేవాడు డబ్బుతో సహా పారిపోతాడు కదన్నయ్య. చెప్పు రాధా, డబ్బు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన నీ మీద పడ్డ నింద పూర్తిగా తొలగిపోదు. ఆ దొంగతనం జరిగిందని ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మాలి. మేడం, నిజానికి చెప్పడానికి ఏ సాకు లేక సైలెంట్ అయిపోయినట్టున్నారు. మేడం, డబ్బు దొంగిలించటం నిజం. ఈ డబ్బు ఆ దొంగ దగ్గర నుంచి తీసుకురావటం నిజం. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా నిర్ణయం మీదే. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు వదిన? వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తే అందరికీ ఇదే షాక్ అవుతుంది. వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేసి పంపించండి. అంత పని చేయకండి. ఏంటి, కొంప తీసి దొంగతనం నేనే చేయించానని చెప్పేస్తాడేంటి? నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. ఈ మేడం ఏ తప్పు చేయలేదమ్మా, ఈ డబ్బు కొట్టేసింది. ఇదిగో మా ఆయనేనమ్మా. అవునండి, ఆ దొంగని నేనే. ఈ అమ్మాయి దగ్గర డబ్బు కొట్టేసింది నేనే సార్. మేడం మనసు చాలా మంచిది కాబట్టి నా భర్త అరెస్ట్ అయితే నేను నా బిడ్డ రోడ్డు పాలవుతామని జాలిపడి ఈయన్ని క్షమించి వదిలేసిందమ్మా. కానీ ప్రమాదంలో ఉన్న నా కూతుర్ని కాపాడింది కూడా ఈ మేడమే అని నాకు తర్వాత తెలిసింది. నాకింత మేలు చేసిన ఈ మేడం నా కారణంగా నిందలు పడకూడదని నిజం ఒప్పుకోవడానికి వచ్చాను. నన్ను క్షమించండి అమ్మా. అయ్యో, పర్వాలేదు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే చాలు. అవును, ఈ దొంగతనం నువ్వే చేశావా, వేరే ఎవరైనా చేయించారా? అంటే తన దగ్గర అంత డబ్బుందన్న విషయం నీకెలా తెలిసింది? ఎవరో చెప్పలేదు సార్. మేడం దగ్గర బంగారం కొట్టేద్దాం అనుకున్నాం, అనుకోకుండా బ్యాగ్లో డబ్బులు దొరికాయి అంతే. నా కూతురంటే నాకు ప్రాణం. నా బిడ్డని బాగా చదివించాలని కకృతి పడ్డాను. క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. షీక చేయనమ్మా, బుద్ధిగా పనిచేసుకుంటాను. నీ భార్య పిల్లల మొహం చూసి నిన్ను అరెస్ట్ చేయించకుండా వదిలేస్తున్నాను. మీకు కోటి దండాలమ్మా, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నా నమ్మకం గెలిచింది రాధా. శేషు, నువ్వు తొందరపడి ఎంత పొరపాటు చేయబోయావో ఇప్పుడైనా అర్థమైందా? ఒక దెబ్బ కొడితే అయినా మర్చిపోవచ్చేమో, గాని ఒక మాట అని వెనక్కి తీసుకోలేం. నీ మాటలు తనని ఎంత బాధ పెట్టుంటాయో, ఇప్పటికైనా తనకి సారీ చెప్పు. నాకు ఎవ్వరి సారీలు అక్కర్లేదు మేడం. మీరు నమ్మారు, అదే చాలు. నేను ఒక సహాయం కోరుతాను, చేస్తారు మేడం. చెప్పు రాధా. మన గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ ట్రస్ట్ ద్వారా ఆ పాపని చదివించండి మేడం. తన కూతురి భవిష్యత్తు కోసమే
ఆ తండ్రి తప్పు చేశాడు. తన కూతురు చదువుకి మీరు సహాయం చేస్తే ఆ కుటుంబానికి మేలు చేసిన వారవుతారు. ప్లీజ్ మేడం. ఇంత జరిగా కూడా నువ్వు వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తున్నావు చూడు, నీది నిజంగా చాలా గొప్ప మనసమ్మా. నువ్వు కోరుకున్నట్టే ఆ పాప చదువు పూర్తి బాధ్యత ట్రస్ట్ తీసుకుంటుంది. సంతోషమేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అక్క, నువ్వు నిజంగా చాలా మంచిదాను అక్క. శేషు గారికి సారీ చెప్పడానికి ఇంకా మనసు రావట్లేదేమో. అదే అదే లేదు, సారీ అమ్మ రాధా. ఎందుకో నేను చిన్నప్పటి నుండి మోసాన్ని సహించలేను. అంతే, ఏమనుకోకమ్మా. పర్వాలేదండి. భార్య మీద పడ్డ నింద పోగొట్టడానికి చాలా కష్టపడ్డ మనోహర్. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ అమ్మా. పాపా, ఆడపిల్ల దగ్గర డబ్బులు కొట్టేస్తావా? నీ వల్ల ఎన్ని మాటలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో తెలుసా? ఇప్పటికైనా అనవసరమైన నింద వేసినందుకు రాధకి సారీ చెప్పండి. నేనే తనతో అనవసరంగా గొడవ పడుతుంటాను, కానీ తన మంచివాడే. ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటాడు. అప్పుడప్పుడు విసుగు తెప్పిస్తాడు, కానీ కష్టం వస్తే మాత్రం తోడు నిలబడతాడు. పక్కనున్నంతసేపు చిరాకు తెప్పిస్తాడు. అదేంటో మరి, తను లేకపోతే ఏమీ తోచదు. ఫన్నీ ఫెలో. అవును, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నన్ను తను మంచివాడు అంతే. తనతో జాగ్రత్తగా ఉండాలని రోజు స్లీపింగ్ పిల్స్ వేస్తున్నాను. తను అలాంటి వాడు కాదని నమ్మకం కుదిరిందిగా. ఇంక ఇవి ఇవ్వకపోవటమే మంచిది. పొరపాటు నీవి ఇస్తున్నానని తనకు తెలిస్తే బాధపడతాడేమో. అమ్మా, పైన కూడా ఉన్నాయి కదా. బాగుందని. వాట్? ఐ మీన్ మీ డ్రెస్. డ్రెస్ బాగుందని చూస్తున్నాను. నైస్. థ్యాంక్ యూ. మనోహర్, అమ్మాయిలు కనుక అట్రాక్టివ్గానే ఉంటారు. అలానే స్లిప్ అయ్యావనుకో, నీ బతుకు బస్టాండే. కంట్రోల్, కంట్రోల్. అమ్మా, వీడిని తక్కువ అంచనా వేశాను. వీడు మంచోడే కానీ మగాడు. మగబుద్ధి ఎక్కడికి పోతుంది? ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండటం బెటర్. ఇవాళ కూడా స్లీపింగ్ పిల్స్ ఇస్తాను. నేను పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, నీ కూడా తీసుకురానా? నాకు పాలు, మీరు నాకు
పాలు పాలు తీసుకొస్తారా? ఇది నిజమేనా? మీరు భలే వారండి, కలిసి ఉంటున్నాం. ఆ మాత్రం ఒకరికొకరే హెల్ప్ చేసుకోమా. పైగా మీరు నాకు ఆ డబ్బుని వెతకడంలో చాలా హెల్ప్ చేశారు, ఆ కృతజ్ఞత అనుకోండి. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి, ఎవరైనా హెల్ప్ అడగడం ఆలస్యం. ఐఎమ్ హియర్ యూ డోంట్ ఫియర్ అంటూ వెళ్ళి నా వంతు సాయం నేను చేస్తాను. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అదే నేను ఫాలో అవుతాను. గ్రేట్ అండి, మీరుండండి, పాలు తీసుకుని వస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. ఈ మధ్య నా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది, అంతా నా ఫ్యాన్స్ అయిపోతున్నారు. అర్జెంటుగా ఫ్రెష్ అవి చేయాలి. ఓకే. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. మోసాన్ని సహించని దేవకీకి నీ గురించి, నీ భర్త కాని భర్త గురించి నిజం తెలిస్తే, తను నమ్మింది అబద్ధాన్ని అని తెలిస్తే దేవకీ